Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Venkaiah Naidu, NV Ramana, Iddaru Okesari, Malli Chance Dakkutunda? Iddaru Telugu Pramukhulu, Desamlone, Kelaka Padavullo Unnaru. ఆ ఇద్దరు సుదీర్ఘ కాలం తమ రంగాలలో ప్రత్యేక గుర్తింపు సాధించారు, కీలక స్థానాలకు ఎదిగారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఇద్దరు ఒకేసారి కొద్ది రోజుల తేడాతో పదవి విరమణ చేస్తున్నారు. ఇప్పుడు ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలోనూ ఆసక్తికర చర్చగా మారింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ ఇద్దరు ఆగస్టులో తమ పదవులు వేడనున్నారు. ఆగస్టు 10వ తేదీతో ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు పదవీకాలం ముగియనుంది. అదేవిధంగా ఆగస్టు 26తో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ పదవీకాలం ముగుస్తుంది. దాదాపుగా 5 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఒకే పార్టీ ఒకే సిద్ధాంతంతో వెంకయ్యనాయుడు మరో పార్టీ వైపు చూడకుండా బీజేపీలో కొనసాగారు. విద్యార్థిగా రాజకీయాల్లోకి ప్రవేశించి బీజేపీకి కష్టకాలంలో జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించి అనేక కీలక మంత్రిత్వ శాఖలకు మంత్రిగా పనిచేసి ఉపరాష్ట్రపతి అయ్యారు. అదే సమయంలో రాజ్యసభ చైర్మన్గా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు ఆయన పదవీ విరమణ ఖాయం కావడంతో విపక్ష సభ్యులు సైతం వెంకయ్య చలోక్తులు ఆయనతో సభలో కలిసి కొనసాగే అవకాశం కోల్పోవడం పైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగిన తొలి తెలుగు వ్యక్తి జస్టిస్ ఎన్వి రమణ. జర్నలిస్టుగా పనిచేసిన ఆయన 10 ఫిబ్రవరి 1983లో న్యాయవాదిగా ఎన్రోల్ చేసుకున్నారు. ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా అనేక రాష్ట్ర కేంద్ర ట్రిబ్యునల్స్ తరఫున వాదనలు చేశారు. న్యాయవాదిగా న్యాయమూర్తిగా అనేక కీలక అంశాలపైన తన పట్టు నిరూపించుకున్నారు. ఏపీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తి హోదా దక్కిన తరువాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆ తర్వాత 2014లో సుప్రీం న్యాయమూర్తి అయ్యారు. 2041 ఏప్రిల్ 24న సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. న్యాయ వ్యవస్థలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. తెలుగు భాషపైన మమకారమున్న జస్టిస్ ఎన్వి రమణ తన ఇంటి వద్ద నేమ్ బోర్డు సైతం తెలుగులోనే ఏర్పాటు చేశారు. తెలుగు భాషకు సంబంధించిన సెమినార్లు సమీక్షల్లో ఆయన ఆసక్తిగా పాల్గొనేవారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి హోదాలో తెలుగు రాష్ట్రాలకు ఆయన వచ్చిన సమయంలో 2 తెలుగు రాష్ట్రాలు ఘనంగా ఆతిథ్యం ఇచ్చాయి. ఇక సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ఆయన భారత రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయించే అరుదైన అవకాశం దక్కించుకున్నారు. నూతన రాష్ట్రపతిగా మురుముతో సిజేఐ ఎన్వి రమణ ప్రమాణం చేయించనున్నారు. ఆగస్టు 26న సిజేఐగా ఎన్వి రమణ పదవీ విరమణ చేయనున్నారు. ఇలా ఇద్దరు తెలుగు ప్రముఖులు ఒకే నెలలో పదవీ విరమణ చేయడం తిరిగి ఈ స్థానాల్లో తెలుగు వారికి అవకాశం దక్కుతుందా, ఎప్పటికీ మరోసారి అటువంటి అవకాశం ఉంటుందనే చర్చ మొదలైంది. ఇద్దరివే భిన్నమైన రంగాలైనా తెలుగు ప్రజలతో మాత్రం సత్సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన పదవుల నుంచి రిటైర్ అవుతుండడంతో ఆ ఇద్దరు తమ రంగాల్లో అందించిన సేవలపైన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి.